దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి కేరళలో కొత్త సబ్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది గతంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలనే మరోసారి ఫాలో అవ్వాలని తాజాగా అన్ని రాష్టాల ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది రాను నది పండుగల సీజన్ ఈ సమయంలో కరోనా వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని కేంద్రం రాష్టాలకు సూచించింది ఇన్ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిని పర్యవేక్షించాలని కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశించింది భారత్ సహా ముప్పై ఎనిమిది దేశాల్లో కోవిడ్ జేఎన్ వన్ కొత్త వేరియంట్ ను గుర్తించినట్లు తెలిపింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు అధిక సంఖ్యలో చేయాలని వేరియంట్ ను తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయాలని సూచించింది ఇక వృద్దులు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారి పట్ల మరింత అలర్ట్ గా ఉండాలని తాజా అడ్వైజరీలో సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ సంసిద్ధతలను పరీక్ష ందుకు కేంద్ర ఆరోగ్య శాఖ పాలు పంచుకోవాలని తెలిపింది వచ్చేది పండుగల సీజన్ దీంతో ప్రజలు తమ పండుగలకి వెళ్తూ ఉంటారు బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్ లో జనాల రద్దీతో కిక్కిరిసిపోతూ ఉంటాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వైరస్ విస్తరించకుండా కంట్రోల్ చేయడానికి తగిన నియంత్రణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత పరిశుభ్రతను పాటించేలా చూడాలి కేంద్ర సర్కార్ ఇప్పటికే విడుదల చేసిన కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలి జిల్లాల వారీగా హాస్పిటల్ కు వచ్చే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఎల్సెస్ వ్యాధిగ్రస్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి వారి వివరాలను ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్స్ లో నమోదు చేయాలి కొత్త వేరియంట్ కేసులు పెరుగుదలను మొదటి దశలోనే పసిగట్టాలి కోవిడ్ నైన్టీన్ టెస్ట్ గైడ్ ప్రకారం అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలి కేంద్ర సర్కార్ సిఫార్సు చేసిన నిష్పత్తి ప్రకారం ఆర్టీపీసీఆర్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలి కొత్త వేరియంట్ నియంత్రణకు ముఖ్యంగా సమాజ సహకారం కావాలి గతంలో తగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నామో అవే జాగ్రత్తలు తీసుకునేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ లను కంపల్సరీ చేయాలి జేఎన్ వేరియంట్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయన్నది ఇప్పటివరకు పూర్తిగా తెలియదు అయితే కోవిడ్ సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించవచ్చు అయితే ఈ వేరియంట్ వస్తే దాని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందనే సంకేతం కూడా ఇప్పటివరకు ఏమీ లేదు ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతాలు లేవు ఇప్పుడున్న ల్యాబొరటరీలో ఆర్టీపీసీఆర్ టెస్టుల ద్వారా జేఎన్ వన్ వేరియంట్ కనిపెట్టవచ్చు ఏది ఏమైనప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుని ఇమ్యూనిటీ పవర్ను పెంచుకుని మీ ఆరోగ్యం కాపాడుకోండి